బాపట్ల నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి టికెట్ ఇవ్వొద్దని గట్టిగా పట్టుబడుతున్నారు. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోతే గోడ దూకేస్తామంటూ అధిష్టానానికి చెప్పకనే చెప్తున్నారు. బాపట్ల వైసీపీలో ఎప్పటి నుంచో అసమ్మతి రాగం వినిపిస్తూనే ఉంది. ఇక్కడ బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ ఎస్సీ సామాజిక వర్గాల ముఖ్య నాయకులు ఎమ్మెల్యే కోన రఘుపతికి వ్యతిరేకంగా అసంతృప్త స్వరం వినిపిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే తమను పూర్తిగా విస్మరించారని తమ ప్రాంతంలో అభివృద్ధి కూడా చేయలేదని మండిపడుతున్నారు. స్థానికుల్లో ఎమ్మెల్యే కోన రఘుపతిపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ పరిస్థితుల్లో ఆయనకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. పిట్టలవానిపాలెం కర్లపాలెం మండలాల జెడ్పీటీసీలతో పాటు పలువురు ఎంపీపీలు ఎంపీటీసీలు రాజీనామా బాటపట్టే అవకాశం ఉందని పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాపట్ల పట్టణ మాజీ అధ్యక్షులతో పాటు ఎస్సీసెల్ నాయకులు సైతం ఎమ్మెల్యే కోనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే రాజీనామాకు సిద్ధమంటున్నారు. మరోవైపు కర్లపాలెం జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి సహా మరికొందరు కీలక నేతలు టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సదరు నేతల ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉండడం, వాళ్లంతా అజ్ఞాతంలోకి వెళ్లడంతో జరుగుతోన్న ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అయితే ఎమ్మెల్యే కోన రఘుపతి మాత్రం బాపట్ల వైసీపీలో అసమ్మతి లేదని, వాక్ స్వాతంత్రం ఎక్కువ ఉందంటున్నారు. కోన రఘుపతిపై వ్యతిరేకత వ్యక్తమవుతోన్న తరుణంలో హైకమాండ్ ఎలా ముందుకెళ్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.